నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు సమస్యలపై జరిగే అవగాహన సదస్సును లబ్ధిదారులు వినియోగించుకోవాలి, మంత్రి నాదెండ్ల పిలుపు. గత ప్రభుత్వంలో జరిగిన జగనన్న కాలనీల అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు, ఆర్టీసీ డిఎం రాజశేఖర్ వెల్లడి. పట్టణంలో పురపాలక సంఘ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పట్టణ నందులపేటలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాస్పదమైన దుకాణాన్ని శనివారం అధికారులు తొలగించారు. పురపాలక సంఘం స్థలాన్ని ఆక్రమించుకుని షాపు నిర్మాణం చేపట్టారని, గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు అండదండలతో షాపు నిర్మించారని, గత కొద్ది రోజుల క్రితం స్థానికులు ఆందోళనకు దిగగా పురపాలక సంఘ అధికారులు సదరు షాపు యజమానికి నోటీసులు ఇచ్చారు. అతను కోర్టుకు వెళ్లగా స్టే తీసుకురాగా స్టే గడువు ముగియటంతో పురపాలక సంఘ అధికారులు పోలీస్ సిబ్బంది సహకారంతో షాపును తొలగించారు. గత కొంతకాలంగా పట్టణంలో గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపల్ ల్యాండ్ ఎంక్రోచ్ విషయమై కొంత నడుస్తూ ఉన్నది. ఒక వ్యక్తి మున్సిపల్ ల్యాండ్, ఇరిగేషన్ ల్యాండ్ను ఆక్యుపై చేసి అక్కడ ఒక స్ట్రక్చరు చేసుకొని వ్యాపారం చేసేటువంటి క్రమంలో దాన్ని గమనించడం అయింది, వారికి చెప్పడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా కోర్టుకు వెళ్ళారు. కోర్టు వారు కూడా డ్యూ ప్రాసెస్ లా అయితే ఏదైతే ఉందో దాని ప్రకారం చేయండి అనేసి ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే లాస్ట్ మంత్ 20వ తారీఖున నోటీస్ 7 డేస్ ఇస్తూ ఇవ్వటం జరిగింది. దానికి సమాధానంగా వారు 1వ తారీఖున రిప్లై ఇచ్చారు. మున్సిపాలిటీ చట్ట ప్రకారంగా నియమ నిబంధనలకు లోబడి లేదనేసి గుర్తించి వారు ఇచ్చినటువంటి రిప్లైని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ వారు కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ పంపించాం. సరే అని చెప్పేసి ఈరోజు దాన్ని తీయటం జరిగింది. ఈ యొక్క క్రమంలో మున్సిపాలిటీ వారికి పోలీస్ వారు, రెవెన్యూ వారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఒక టీంగా ఏర్పడి ఆ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ను కూడా తీయటం జరిగింది. ఎక్కడైనా కానీ మున్సిపల్ ప్రాపర్టీస్ను ఏమన్నా ఆక్యుపై చేస్తే కనుక దానివల్ల ప్రయోజనం అంటే ఉండదు, కానీ ఆ మున్సిపాలిటీకి లాస్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించి మున్సిపాలిటీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాకందరికీ కూడా సహకరించండి. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు ఇచ్చే నిమిత్తం జగనన్న కాలనీలో జరిగిన నిర్మాణాల్లో అనేక అవకతవకలు జరిగాయని, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. జీవిత కాలం పాటు ఉండవలసిన ఇళ్ల నిర్మాణంలో కూడా వైకాపా నాయకులు కాంట్రాక్టర్లుగా మారి ఆ పేదల ఇళ్లను కూడా నాణ్యత రహితంగా కట్టి దోపిడీ చేశారని తెలిపారు. గవర్నమెంట్ వారు అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు ఇళ్ల నిర్మాణం ఇచ్చి సరైన అగ్రిమెంట్ చేసుకుని నాణ్యత లోపం వస్తే వారిపై చర్యలు తీసుకునే విధంగా ఉండి నిర్మాణాలు జరగవలసి ఉండగా, కానీ తెనాలిలో జరిగిన నిర్మాణాలు డబ్బు మొత్తం లబ్ధిదారుల ఖాతాలో వేసుకుని
ఆ లబ్ధిదారులకు తెలియకుండానే వాళ్ల ఖాతాల నుండి వెంటనే కాంట్రాక్టర్ల ఖాతాలోకి పడే విధంగా అధికార పార్టీ వారు ఏర్పాటు చేసుకున్నారని, తెనాలిలో ఆ కాంట్రాక్టర్లు కట్టిన ఇల్లు 2-3 సంవత్సరాల్లోపే కూలిపోయే అవకాశం ఉందని, కొన్ని ఇళ్లు ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇళ్ల నిర్మాణం కోసం సాయిల్ టెస్ట్ చేసి మిగతా అన్ని విషయాలు పరిశీలించి నిర్మాణాలు చేయవలసి ఉన్నప్పటికీ అధికార పార్టీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే నిమిత్తం నాణ్యత రహితంగా కట్టారని అనేక మంది లబ్ధిదారులు తమ సంఘ సభ్యులకు తమ అకౌంట్లో పడిన డబ్బులు తమకు తెలియకుండా తీసుకున్నారని, నిర్మాణం కాకుండానే డబ్బులు అకౌంట్ నుంచి పోతున్నాయని చెప్పినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో పెద్ద స్కామ్ జరిగిందని, కాంట్రాక్ట్ అనేది చట్ట ప్రకారం జరగకుండా గృహ నిర్మాణ సంస్థ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధి అనేక వేల మంది పేదల ఇళ్లను నాణ్యత రహితంగా కట్టించారని, 3-4 సంవత్సరాల్లోనే ఇళ్లు కూలిపోయి ప్రాణహాని జరిగే అవకాశం ఉందని, చట్ట ప్రకారం ఈ కాంట్రాక్టులు జరగలేదని, ఆ ఇళ్లను పర్యవేక్షించాల్సిన బాధ్యత గృహ నిర్మాణ సంస్థ సచివాలయ ఉద్యోగులపై ఉండగా తమది కాదు అని, తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని, కాబట్టి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని సంఘ సభ్యులు కోరారు. ఈ విషయమై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సదరు సమస్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారని, దీనిని లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. దర్శి శివకోటేశ్వరరావు, నారాయణం, కమల్ కుమార్, రావురి శివశంకర్రావు, కటారి వాసుదేవనాయుడు, నాగేశ్వరలింగం, యనమదల రమేష్ బాబు, సాతులూరి రాజేష్, అబ్దుల్ ఆరిఫ్, అబ్రహాం లింకన్, చెరుకూరి శివరామయ్య, కొల్లిపర చింపయ్య, పోపూరి రామ్మోహన్ రావు, ఊలా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మనిషికి ఒక ఇల్లు అనేది గవర్నమెంట్ ఒకసారి ఇస్తుంది జీవితంలో, వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ఒకేసారి ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఆ ఇల్లు పోయినా మళ్ళీ ఇవ్వదన్నమాట, అనర్హులవుతారు. అలాంటి ఇళ్ళని వాళ్ళ జీవితాంతం సరిపోయేటట్టుగా ఆ ఇల్లు కట్టాల్సింది ఉంది. కానీ జనాల్లో ఇక్కడ కట్టిన ఇళ్ళన్నీ కూడా 1 సెంటు మాత్రం ఇచ్చారు. దాంట్లో కట్టుబడి ఇచ్చేటప్పటికి నివాసయోగమైన ప్రాంతం 35 గజాలు మాత్రమే ఉంటుంది, 35 నుంచి 38 గజాలు ఉంటుంది. అవి దేనికి సరిపోవు. సరే, అది గవర్నమెంట్ పాలసీ. కానీ ఇక్కడ జరిగిన ఇళ్లలో అతి లోపము ఇష్టంగా కట్టారు. 150,000 సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ 30,000, మరియు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ నుంచి 30,000, మొత్తం 210,000తో కట్టారు. కానీ ఈ కట్టించింది గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ అని చెప్పారు ఆ అధికార పార్టీ, పాత అధికార పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు కట్టారు. అతి పేదలు, ఇళ్లలో కట్టించుకున్న వాళ్ళందరూ అతి పేదలు అన్నమాట. వాళ్ళల్లో కూడా రక్తం దాగేసేసారు. 2 లక్షల రూపాయల నుంచి ఆ కట్టిన విలువ 1,60,000-1,70,000 అవుతుంది. అతి దారుణంగా ఉన్నాయి. 4-5 ఏళ్లలోనే అవన్నీ కూలిపోతాయి. కూలినప్పుడు తెలియకుండా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది, అంత హీనంగా ఉన్నాయి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మొత్తం వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. పడిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే ఆ కాంట్రాక్టర్ల అకౌంట్లోకి మారిపోయినాయి. అసలు అకౌంట్ ఓపెన్ చేసింది, పడింది, వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే మెసేజ్లు వస్తున్నాయి, డ్రా చేసుకున్నట్టు. అరే, మేము డ్రా చేసుకోలేదు ఏంటని చెప్పి ఇప్పుడు దాకా లబ్ధిదారులు ఏమనుకున్నారు, వాళ్ళే గవర్నమెంట్ కట్టిచ్చిస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఈ లబ్ధిదారులు మరియు కాంట్రాక్టర్లు వ్యక్తిగతంగా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఏర్పాటు చేసి ఈ అకౌంట్లో నుంచి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఇక్కడ అధికారులు చర్యలు తీసు అధికారులు కొన్ని ఏర్పాట్లు అధికార పార్టీ వాళ్ళు చేశారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఇళ్ల నిర్మాణంలో చాలా స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కామ్ మీద విచారించమని చెప్పి మేము కోరుతున్నాం. పేద ప్రజలు, ఈ రాష్ట్రంలోని 50,000 మంది తమకి సొంత గృహాలు ఏర్పడితేనే ఎంతో సంతోషపడ్డారు. తమ శారీరకమైనటువంటి శ్రమ చేశారు, తాము కష్టపడి పోడబెట్టుకున్నటువంటి డబ్బును కూడా ఖర్చు పెట్టుకున్నారు. అయినా ఇవాళ ఇళ్ల నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే క్వాలిటీ అనేటువంటిది లేదు, నాణ్యత అనేటువంటిది లేదు, దీర్ఘకాలం అవి మన్నుతాయి అనేటువంటి గ్యారంటీ కూడా లేదు.
ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఈ ఇళ్ల నిర్మాణంలో మనం ఎట్టా నివసించాలని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఆందోళన పడుతున్నారు, తెలియని వాళ్ళేమో మనకేం పర్లేదనేటువంటి ధోరణితో ఉంది. ఇది ఒక భాగం అయితే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి, ఇంట్లో నుంచి బయటికి రావడానికి, పట్టణంలోకి రావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కూడా లేవు. అందుకని ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం కష్టం, వెళ్ళటం కష్టం. మొత్తం ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మందికి గృహ నిర్మాణం చేపట్టినటువంటి ఆ పథకం ఏదైతే ఉందో దరిదాపు 50% మంది ప్రజలకు కూడా ఇవాళ అనుకూలంగా లేకుండా తయారైపోయింది. దానికి ఖర్చు పెట్టినటువంటి కోటాను కోట్ల రూపాయలు వ్యర్థమైపోయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి, శిక్షించడమే కాదు దుర్వినియోగమైన నష్టం జరిగినటువంటి డబ్బుల్ని రికవరీ చేయాలి. ప్రైమరీ యూపీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణ బురేపాలెం రోడ్లో మాంటిసోరీ స్కూల్ నందు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయని, కావున టీచర్స్ అందరూ వారి వారి యూడైస్ లాగిన్ నందు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలన్నారు. త్వరలో నిర్వహించబోయే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలను వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో అధికారుల సూచన ప్రకారం నిర్వహించాలన్నారు. అదేవిధంగా 100% మధ్యాహ్న బడి భోజనం విద్యార్థులందరూ తినేలా చూడాలని, ఎన్రోల్మెంట్ పై ప్రతి టీచర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం ఎంఈఓ వి జయంత్ బాబు మాట్లాడుతూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు తరగతి వారీగా సభ్యుల ఎన్నిక జరగాలని, ప్రతి తరగతి నుండి 3 సభ్యులు ఉండేలా ఎన్నుకోవాలని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఎన్నిక జరగాలని, ఎన్నికలకు 50% తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. ఈ నెల 8వ తేదీ గురువారం పాఠశాల ఆవరణలో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. సమీక్ష సమావేశంలో టి సీతారామయ్య, జి శివపార్వతి, ఎం నాగేశ్వరరావు, ఎన్ అనురాధ, పి సరళతో పాటుగా మండలంలోని అన్ని ప్రైమరీ, యూపీ, హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు పేరెంట్స్ కమిటీ అనేవాళ్ళు, ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. సెక్షన్ 21 ప్రకారం దీని పేరు మార్చడం జరిగింది. స్కూల్లో చదివేటువంటి పిల్లల యొక్క పేరెంట్సే దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రతి తరగతి నుంచి కూడా 3 ఎంపిక చేసుకుంటారు. ఆ 3 నుంచి 5 నుండి 15 ఉంటారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉండి అక్కడ కూడా 15 ఉంటారు. 15 అది ఒకళ్ళని చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. చేతులెత్తుకునేటువంటి పద్ధతి ద్వారా మరి, లేదా రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ముందు సభ్యులు ఎన్నుకుంటారు, తర్వాత సభ్యుల నుంచి చైర్మన్ ఎన్నుకుంటారు. చైర్మన్, కన్వీనర్ ఇద్దరు హెడ్ మాస్టర్ కలిసి వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. దీనిలో క్లాస్లో ఓసీ, ఎస్సీ నుంచి ఒకళ్ళు, బీసీ నుంచి ఒకళ్ళు ఉండే విధంగా మెంబర్స్ని ఎన్నుకుంటారు. మహిళలు 50% ఉండే విధంగా కమిటీలో మరి ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మరి 8వ తారీఖున జరుగుతుంది పాఠశాలలో. 7 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.